మనం ఎక్కువగా బయట తిరగటం వల్ల ఆ ప్రభావం మన జుట్టు చర్మం మీద పడుతుంది సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు పర్యావరణ కాలుష్యం వాయు కాలుష్యం చర్మం జుట్టును నాశనం చేస్తాయి మనం నిద్రపోయినప్పుడు చర్మంలో పునరుద్ధరించటం మరియు చైతన్యం కలుగుతుంది అందువలన కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా చర్మం మరింత ఆరోగ్యకరమైన దాని స్థితిస్థాపకత మరింత సున్నితత్వం నిర్వహించడానికి సహాయం చేస్తుంది రాత్రి సమయంలో సరైన జుట్టు మరియు చర్మ సంరక్షణ వలన మెరుపు మరియు మృదత్వం వస్తాయి రాత్రి సమయంలో చర్మం మీద రసాయనాలు లేని మేకప్ చర్మం టోన్ మెరుగుపరచడానికి చర్మంలో మచ్చలు తగ్గించటానికి మరియు చర్మం ఆద్రీకరణ స్థితిలో ఉంచేందుకు సహాయపడతాయి అందుకే రాత్రి సమయంలో జుట్టు చర్మం సంరక్షణ ఎలా చేయాలో తెలుసుకుందాం రాత్రి పడుకునే ముందు చేయవలసిన దశల గురించి తెలుసుకుందాం ఒకటి మేకప్ తొలగించాలి కొంతమంది మహిళలు మేకప్ తీయకుండానే పడుకుంటారు ఈ అలవాటు చర్మాన్ని అద్వానంగా చేస్తుంది ఈ విధంగా చేయుటు వలన మొటిమలు చర్మ రంధ్రాలకు అడ్డుపడటం మరియు వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది అందువలన రాత్రి సమయంలో పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించాలి రెండు రెండు దిండ్లు ఉపయోగించాలి రెండు దిండ్లను ఉపయోగిస్తే కంటి ఉబ్బు తగ్గుతుంది గురుత్వాకర్షణ కారణంగా శ్వాషరసం మరియు రక్తం ముఖం మరియు కళ్ళ కింద పేరుకుపోకుండా ఉంటుంది కాబట్టి నిద్రపోయేటప్పుడు రెండు సన్నని దిండ్లను ఉపయోగించాలి మూడు పాదాలకు పెట్రోలియం జిల్ జల్లి రాయాలి రాత్రి పడుకునే ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీ రాయటం మర్చిపోకూడదు ఈ విధంగా రాయటం వలన పాదాల పగులు తగ్గటమే కాకుండా పాదాలు మృదువుగా మారుతాయి పాదాలను సాక్స్ తో కవర్ చేయాలి నాలుగు చేతులకు రాయాలి ప్రతిరోజు రాత్రి సమయంలో చేతులకు క్రీం రాస్తే చేతులు నునుపుగా మరియు మృదువుగా ఉంటాయి అంతేకాక చేతులకు తేమ బాగా అందుతుంది అయితే తేలికపాటి క్రీమ్ ని ఉపయోగించాలి ఐదు తల దువ్వుకోవాలి రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా తల జుట్టు తంతువులు నిర్వహణ బాగుంటుంది అలాగే తల మీద చర్మంలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పతనాన్ని ఆపుతుంది అందం అభినయం ఆరోగ్యం సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లు పోస్ట్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి